శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారితమైంది. దానిలో వంశీధర్ అనేది ఈ జిల్లా అభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కొత్త చట్టాలు బిగించి చివరి భూముల వరకు నీరివ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. 2009లో చట్టాల కుంభకోణం జరిగిన తర్వాత నాటి నుండి నేటి వరకు కూడా షట్టర్లు బిగించకపోవడం వల్ల నీరు అనేది చివరి భూముల వరకు వెళ్ళడం లేదు. దానికి సంబంధించి షట్టర్లు బిగించకుండా మీరు చివరి భూములకి నీరు ఎలా ఇస్తారని చెప్పి మేము సిపిఎం గా ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు, మరొక వైపున 900 టన్నులకు సంబంధించిన షట్టర్లు ఈరోజు గోదాములలో మూలవుతున్నాయి, తుప్పు పట్టిపోతున్నాయి, అవి పాడైపోయే పరిస్థితులు అనేది. ఆ షట్టర్లు ఇప్పటికీ కూడా బిగించే పరిస్థితి లేదు. ఇదే కాలు మెయింటెనెన్స్ చూడండి, ఇవాళ మొత్తం ఎడవ కాలం అంతా కూడా 105 కిలోమీటర్లు, దానిలో 60 కిలోమీటర్ల ఇరమండల నుంచి టెక్కల వరకు సుమారు మొత్తం అంత కాలం అంతా కూడా శిథిలావస్థలు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ మధులు శిథిలావస్థలోకి వచ్చినాయి, నీరు వెళ్లే పరిస్థితి లేదు. ఆ కాలంలో 2500 క్యూసిక్ మీటర్లు నీరు అనేది వెళ్ళదు, కానీ 2000 వెళ్ళేసరికి ఇవాళ గట్లు ఉంటాయా ఊడిపోతాయి అనే పరిస్థితి ఇవాళ ఏర్పచ్చింది. ఈ మెయింటెన్ కాలం మెయింటెనెన్స్ సంబంధించి ఈరోజు లస్కర్లు ఉన్నారు, 200 మంది లస్కర్లు ఉండేవారు. ఈ 200 మంది ఈరోజు 20 మందికి లస్కర్లకి వచ్చేసింది. ఇవాళ 20 మంది లస్కర్లతో ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు, ఈరోజు ఎడమ కాలంకి సంబంధించి 68 పిల్లకాలు ఉన్నాయి, కుడి కాలంకి సంబంధించి 37 పిల్లకాలు ఉన్నాయి. ఈ పిల్లకాలు ఏమీ కూడా మరమ్మతులు నోసుకోలేదు. ఇవాళ రైతాంగం నీరు కోసం ఎదురు చూస్తారు, నీరు వెళ్లే పరిస్థితి అనేది ఇవాళ లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అవన్నీ మరమ్మతులు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. అంతేకాదు, ఇంకా అత్యంత కీలకమైనది, ఈరోజు బ్యారేజ్ నిర్మించి 50 సంవత్సరాలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం నార్మల్స్ ప్రకారమే నిర్మించిన 50 సంవత్సరాల తర్వాత ఆధునీకరణ చేయాలి. ఇవాళ అది ఆధునీకరణ చేయకపోతే అది శిథిలావస్థకు వచ్చింది. ఇవాళ మెయింటెనెన్స్ కూడా నిధులు లేవు, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇవాళ వంశీధర్ బ్యారేజ్ ఇవాళ మనకు ఉంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆధునిక వంశీధర బ్యారేజ్ ఆధునీకరణ చేయాలి, షట్టర్లు బిగించి చివరి వరకు నీళ్ళు ఇవ్వాలి, లస్కర్లని నియమించాలి, అదేవిధంగా పిల్లకాలన్నీ కూడా మరమ్మతులు చేయాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రైతాంగంతో కలిపి ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.